వెల్కమ్ టు మై ఛానల్ జీవి స్టూడియోస్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ పర్సన్ని మీకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో అనుకోకుండా వచ్చాను ఆయన ఎవరో కాదు ప్రముఖ కార్టూనిస్ట్ ఎంఎస్ రామకృష్ణ గారు విషాదకరమైన విషయం ఏమంటే ఆయన ఈరోజు ఉదయం తెల్లవారుజామున చనిపోయారు ఆయనకు నివాళిగా ఒక పోస్ట్ పెట్టాలనే ఉద్దేశంతో మీ ముందుకు ఇలా వస్తున్నాను ఎంఎస్ రామకృష్ణ మన తెలుగునాట ప్రముఖమైన కార్టూన్ కార్టూన్ రంగంలో కార్టూనిస్టుల్లో ఒకరిగా పేరుందిన కళాకారుడు ఆయన ఎన్నో వేల కార్టూన్లను తన జీవితకాలంలో వేసిన కొద్ది మంది కార్టూనిస్టుల్లో ఎంఎస్ రామకృష్ణ గారు కూడా ఒకరు కార్టూనిస్టులు చాలామంది ఉంటారు అలాగే కార్టూనిస్టు లేదా కార్టూన్ కళ గురించి అనుకునేటప్పుడు కేవలం ఒకరిద్దరు పేర్లు మాత్రమే మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది నిజానికి ఒకరిద్దరి పేర్ల కంటే పదుల స్థానంలో మనం ఎన్నో పేర్లు చెప్పుకోవాలి కానీ ఒకరి చుట్టూ ఒకరి పేరే మనం ఎప్పుడు కూడా గుర్తు తెచ్చుకోవడం వలనో లేకపోతే మీడియా ప్రభావం వలనో లేకపోతే వారికి ఉన్న ఫోకస్ వలనో నెక్స్ట్ లెవెల్ కార్టూనిస్టుల గురించి పెద్దగా మనకి తెలియదు ఇక్కడ మనం ఎవరో ఒకరు ఇద్దరు బాగా పేరులో ఉన్నారు ఎందుకున్నారు అనేది సబ్జెక్ట్ కాదు రామకృష్ణ లాంటి ఎంఎస్ రామకృష్ణ గారు లాంటి ఒక కార్టూనిస్ట్ గురించి ఆయన ప్రతిభ టాలెంట్ గురించి చెప్పడం నా ముఖ్య ఉద్దేశం అందుకోసం రామకృష్ణ గారు కూడా కార్టూన్ రంగంలో ఎనలేని సేవలు అందించారు ఆయన ఉద్యోగ రీత్యా ఎస్బీఐలో చాలా ఉన్నతమైన పదవులో పదవీ విరమణ పొంది విశ్రాంత జీవితాన్ని గడుపుతూ చాలా ఆరోగ్యంగానే ఉంటూ సడన్గా ఈరోజు ఉదయం అంటే పంతొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై తెల్లవారుజామున ఆయన స్వర్గస్థులయ్యారు ఈ సందర్భంగా ఆయనకి నివాళిగా వృత్తిరీత్యా ప్రవృత్తి ప్రవృత్తిరీత్యా నేను కూడా కార్టూన్ రంగంలో ఉన్నాను కనుక కార్టూన్ కళ గురించి అంతో ఇంతో కాస్త అవగాహన ఉంది కనుక ఆయనలోని కళను మీ అందరికీ కాస్తైనా నాకు తెలిసింది చెప్పాలనే ఉద్దేశంతో ఈ పోస్టు చేస్తున్నాను ఎంఎస్ రామకృష్ణగా ఎంఎస్ రామకృష్ణ కార్టూనిస్టుగా ఆయన నాకు తెలిసి దాదాపుగా ఒక ఫిఫ్టీ ఇయర్స్ స్పాన్లో ఒక యాభై ఏళ్ల పాటు కార్టూన్ రంగంలో ఉన్నారు యథావాత తీసుకుంటే లెక్క పెట్టలేనని లెక్కలేనని కార్టూన్లు అయినా వేసి ఉన్నారు ముఖ్యంగా ఆయన ఎలాంటి సాంకేతిక టెక్నాలజీ అందుబాటులో లేని సమయంలో ఆ సమయంలో బ్లాక్ అండ్ వైట్ కాలంలో కేవలం సిరా పెన్నులతో ఇండియన్ ఇంక్ క్రోక్విల్స్ అంటే ఒక పక్షి ఈకను చివర బ్లేడ్తో కట్ చేసుకుని వాటితో వేయడాన్ని లేదా ఆ రూపంలో ఆ పక్షికల్ని ఒక పెన్నగా చేసుకుని వాడే వాటిని క్రోక్విల్స్ అంటాము వాటిని ఆధునికంగా స్టీల్ వాటితో తయారు చేసి మార్కెట్లో ఉండేవి అప్పట్లో అలా క్రోక్విల్స్తో వేసే కాలం నుంచి కూడా ఆయన కార్టూన్ రంగులో ఉన్నారు ఆయన కార్టూన్లు నాకు తెలిసే టైంకి నేను చాలా చిన్నపిల్లాన్ని స్కూల్ డేస్ నుంచి ఆయన మెగాస్టార్గా నేను స్కూల్లో ఉన్నప్పుడే ఆయన చాలా ప్రముఖమైన సీనియర్ కార్టూనిస్టులలో ఒకరుగా పత్రికల్లో కార్టూన్లు అయినవి వచ్చేవి నేను చెప్పదలుచుకున్నది ఏమంటే కార్టూనిస్టుగా ఆయనకున్న ప్రతిభ నేపథ్యాన్ని కొంత టచ్ చేయాలనే ఒక కోరిక ఆతృత గురించి వారికి ఉన్న కళా నైపుణ్యం గురించి స్కిల్స్ గురించి ఆ ఆర్ట్ పట్ల కార్టూన్ కళ పట్ల ఆయనకున్న నైపుణ్యం గురించి కొంత నేను మీ అందరికీ పరిచయం చేయాలనుకుంటున్నాను ముందే అనుకున్నాం ముందే చెప్పినట్టుగా ఇప్పుడు ఎలాంటి సాంకేతిక నైపుణ్యత సాంకేతిక సదుపాయాలు లేని సమయంలో కార్టూన్ వేయడం అంటే ఒక నల్లని శిర గీతలతో నలుపు గీతలతో వ్యంగ్య చిత్రాలు గీయడాన్ని మనం కార్టూన్గా చెప్తూ ఉంటాము ఆ కలను ఎక్కువగా ఎక్స్ప్రెసివ్గా ఆకర్షణీయంగా వేయాలంటే కేవలం నలుపు గీతల ద్వారానే వేయగలగాలి అప్పట్లో నల్లని నల్లని సిరా పెన్నలు కూడా అంతగా అందుబాటులో ఉండేవి కాదు ఆయన కాలంలో క్రోక్విల్స్ వాడేవారు అంటే క్రోక్విల్స్ వాడడం అంటే సిరా పెన్లో ఆ పాలీని ముంచి జాగ్రత్తగా వేస్తే కానీ అనుకున్న లైన్ రాదు అలాగే ఇప్పుడంటే స్కానర్సు ఫొటోషాప్ ఇతర ఇతర ఏదైనా కరెక్షన్స్ ఉంటే ఇమీడియట్లీ మూడో కంటికి తెలియకుండానే కరెక్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు క్యారెక్టర్ని కూడా రకరకాలు మార్చుకోవచ్చు చిన్నది పెద్దది ఇలా చేసుకోవచ్చు అప్పట్లో అది ఏం లేదు యాజిటేజ్గా ఒక బొమ్మ ప్రింటింగ్కి వెళ్ళేటప్పుడు ఎంత మనం డయాగ్నల్గా ఎంత ఇవ్వాలి ఆర్జెంటల్గా కానీ ఆ సైజుల పరంగా ఎలా ఇవ్వాలి అదంతా కూడా ముందే జాగ్రత్తగా పెన్సిల్తో వర్క్ చేసుకొని తర్వాత ఇంక్ ఎక్కించి క్యాప్షన్లు కూడా దాని మీద రాసి కనపడేటట్లు అది పత్రికల వారికి పంపిస్తే పత్రికల్లో స్కాన్ చేసి డ్రమ్ స్కాన్ చేసుకుని దాన్ని ముద్రణకు తీసుకునేవారు అలాంటి టైంలో ది ఫర్ఫెక్ట్ లైన్స్ అనే ఒక ఆర్టిస్ట్గా ఆయన అంటే స్టాండర్డ్స్ ఆయన లైన్స్లో ఉన్న స్టాండర్డ్స్ ఏ స్థాయిలో ఉంటాయంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండేవి నిజానికి ఆయన కూడా కొన్ని ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్కి స్ట్రిప్ కార్టూన్స్ కామిక్ స్ట్రిప్స్ ఇలాంటి ఎన్నో పదుల వందల సంఖ్యలో కాలమ్స్ కూడా నిర్వహించారు ఆయన క్వాలిటీ గీతల్లో క్వాలిటీ కానీ అలాగే ఆయన ఇచ్చే కంటెంట్ కానీ కార్టూన్లో చూపించే కంటెంట్ కానీ చాలా యూనిక్గా చూస్తేనే కడుపు నవ్వించే విధంగా ఆయన కార్టూన్లు చాలా జనరంజకంగా ఉండేవి ఆయన ఉద్యోగరీత్యా ఎస్బీఐలో పనిచే పని చేయకుండా ఉండి ఉంటే దేశంలో మన భారతదేశంలో కానీ లేదా బయటకు కానీ చాలా ఫేమస్ పొలిటికల్ కార్టూనిస్ట్గా స్థిరపడేవారేమో అలాంటి స్టాండర్డ్స్ అలాంటి లైను ఆయన దగ్గర ఉంది ఆయన బొమ్మల్లో ఆయన కార్టూన్ నైపుణ్యం కార్టూన్ కళలో ఉన్న నైపుణ్యం అలాంటిది సో అలాంటి కార్టూనిస్ట్ ఇప్పుడు మన మధ్య లేరు వారికి నివాళిగా వారిని గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ పోస్ట్ చేశాను అలాగే ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను ఆయన ఎస్బీఐ కోసం అంటే ఎస్బీఐలో ఉద్యోగగా ఉంటూ ఆ ఎస్బీఐ పథకాలు కానీ వాటి యొక్క స్కీమ్స్ గురించి కానీ ప్రజల్లో అవగాహన కలిగించే నేపథ్యంలో ఎస్బీఐ సంస్థ తరఫున కూడా ఎవ్రీ ఇయర్ ఒక క్యాలెండర్ వచ్చేది ఆ క్యాలెండర్లో ఈయన ప్రతి పన్నెండు కార్టూన్లు లేకపోతే కొన్ని ఆ క్యాలెండర్లో కింద వరుసలో ఒక కార్టూన్ ఈయన కార్టూన్ వచ్చేటట్లు అలా ఎన్నో ఏళ్ళుగా ఎస్బీఐ వాళ్ళు రామకృష్ణ గారి ఎంఎస్ రామకృష్ణ గారి కార్టూన్లతో ప్రతి ఏటా ఒక క్యాలెండర్ ప్రత్యేక క్యాలెండర్ తీసుకొస్తూ ఉంటారు అలా కూడా మనకి ఆయన్ని మనం గుర్తు చేసుకోవచ్చు గుర్తుపట్టవచ్చు ఓహో ఎంఎస్ రామకృష్ణ గారు అంటే ఎస్బీఐ క్యాలెండర్ పైన కార్టూన్లు ఉంటాయి కదా ఆయన కదా అని మనం ఈజీగా గుర్తుపెట్టచ్చు సో అలాంటి ఒక తెలుగువారు గర్వించదగ్గ అతి మంది నైపుణ్యం స్కిల్స్ ప్రతిభ చక్కటి మంచితనం కలగలిపిన ఒక ఒక ఆర్టిస్ట్ మన మధ్య లేరు వారికి నివాళిగా జీవీ స్టూడియోస్ ఆయన గురించి ఏదో ఒక చిన్న సమాచారాన్ని మీ వరకు తీసుకురావాలన్న చిన్న ప్రయత్నం ఇది చూస్తారని కోరుకుంటూ మిగంగా